మన ఇప్పుడు తెలివైన ప్రశ్న దీనికి సంబంధించిన పాఠాలు మనం చెప్పుకోబోతున్నాం కదా నిన్న జరిగినటువంటి పాఠాన్ని మరొకసారి గుర్తు చేసుకుందాం విజయనగర సామ్రాజ్యాన్ని ఏ రాజు పరిపాలిస్తున్నాడు విజయనగర సామ్రాజ్యాన్ని ఏ రాజు పరిపాలిస్తున్నాడు విజయేంద్ర వర్మ వెరీ గుడ్ విజయనగర సామ్రాజ్యాన్ని పాలించే విజయేంద్ర వర్మకు ఒక కుమార్తె ఉండేది ఆ కుమార్తె యొక్క పేరు ఏంటి వెరీ గుడ్ ప్రీతం రెడ్డి వెరీ గుడ్ ఏం పేరు సుగుణలత కదా విజయేంద్ర వర్మకు ఎంత మంది కుమార్తెలు ఒకటే కదా ఆ విజయేంద్ర వర్మకు ఒకటే కుమార్తె ఈమె కుమార్తె అయినప్పుడు కూడా యువరాణి అయినప్పుడు కూడా తెలుసాను చాలా తెలివైంది సుగుణలత చాలా తెలివైంది అవును కదా తనకి యుక్త వయసు అంటే పెళ్లి వయసు రాగానే తనకు పెళ్లి చేయాలని వాళ్ళ యొక్క నాన్నగారు నిర్ణయించుకొని తనకు పెళ్లి చేయాలని ఎవరికి ఎవరు చెప్పారు తన భార్యకు సుగుణలత అయినటువంటి కుమార్తె కూడా చెప్పారు అప్పుడు సుగుణలత ఏం చేసింది ఒక షరతు పెట్టింది తను పెళ్లి చేసుకోవడానికి ఒక షరతు పెట్టింది ఆ షరతు ఏంటి మరి తను వివాహం ఆడేటువంటి అతను తను అడిగేటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పేవాడై ఉండాలి అవునా మరి సుగుణలతను మరి సుగుణలత వాళ్ళ నాన్న ఏం చేశాడు విజయేంద్ర వర్మ ఏం చేశాడు ఆ ఇప్పుడు ఈమెకు పెళ్లి చేయాలంటే ఏం చేయాలి ఆమె అడిగేటువంటి ప్రశ్నకు జవాబు చెప్పే వాళ్ళు కావాలి అప్పుడు తను ఏం చేశాడంటే స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు ఏం ఏర్పాటు చేశారు స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు ఈ విషయాన్ని రాజ్యంలోని ప్రజలందరికీ కూడా దండోరా వేయించారు అవునా రాజ్యంలోని ప్రజలందరూ కూడా దండోరా వేయించారు అప్పుడు వివిధ రాజ్యాల నుండి చాలా మంది రాజులు వచ్చి తన యొక్క ఆసనాలపై ఆసీనులై ఉన్నారు అవునా తన యొక్క వివిధ ఆ స్వయంవరానికి చాలా మంది రాకుమారులు వచ్చి తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు అప్పుడు ఒక్కొక్కరు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది రాకుమారులు మరి సుగుణలత అడిగినటువంటి ప్రశ్నకు జవాబు చెప్పారా చెప్పారు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి జవాబు సుగుణలతను సంతృప్తి పరచలేకపోయింది వాళ్ళు చెప్పినటువంటి జవాబు సుగుణలతను సంతృప్తి పరచలేకపోయింది అంటే వాళ్ళు కరెక్ట్ అయిన సమాధానాన్ని చెప్పలేకపోయారు అప్పుడు అయినప్పటికీ కూడా తను సుగుణలత నిరాశ చెందలేదు అయ్యో మన స్వయంవరానికి వచ్చినటువంటి రాజులు ఏ ఒక్కరు కూడా నేను అడిగినటువంటి ప్రశ్నకు జవాబు చెప్పలేదు కదా మరి ఎలా నా యొక్క వివాహం ఎవరితో చేస్తారు మా నాన్న అని తను ఏ మాత్రం కూడా నిరాశ చెందలేదు ఇంతలో స్వయంవరం చూడడానికి వచ్చిన ప్రజలలో నుంచి ఒక పాతికేళ్ల యువకుడు మరి స్వయంవరం చూడడానికి చాలా మంది యువకులు వచ్చారు రాజులు వచ్చారు కదా ఆ ప్రజల్లో నుంచి ఒక పాతికేళ్ల యువకుడు పాతిక సంవత్సరాలు అంటే ఎన్ని 25 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తి అతడు వచ్చి ఏం చెప్పాడు మీరు అడిగినటువంటి ప్రశ్నకు నేను సమాధానం చెప్తానని తను ధైర్యంగా వచ్చి నించున్నాడు కదా మరి నేనేం చెప్పాను ఇక్కడ ఉన్నటువంటి పాఠాన్ని చదివి మరి ఈ 25 ఏళ్ల యువకుడు ఈ పాతికేళ్ల వయసు కలిగినటువంటి యువకుడు మరి సమాధానం చెప్తానా లేదా సమాధానం చెప్తానా లేదా చెప్పండి ఎంత మంది మీరు ఇచ్చినటువంటి పాఠాన్ని చదివి ఆన్సర్ చెప్తున్నా చెప్పండి జవాబు ఇవ్వండి నాకు ఈ పాతికేళ్ల వయసు ఉన్నటువంటి యువకుడు సుగుణలత అడిగినటువంటి ప్రశ్నకు జవాబు చెప్తానా లేదా వెరీ గుడ్ రిజ్వాన్ వెరీ గుడ్ రిజ్వాన్ ఓకే అంటే ఈ పాతికేళ్ల యువకుడు సుగుణలత అడిగినటువంటి ప్రశ్నకు జవాబును చెప్తాడు
अदाड़ो चूद आगुना अड़गना प्रश्न को जवाब चूद मन అతను సమాధానం చెప్పడం మొదలు పెట్టాడు అంటే ఆ పాతికేల కలిగినటువంటి యువకుడు సభలో నుంచి ముందుకు వచ్చి ఏం చెప్తున్నాడు అతను సమాధానం చెప్పడం మొదలు పెట్టాడు అంటే ఆ పాతికేలను కలిగినటువంటి యువకుడు సమాధానం చెప్పడం మొదలు పెట్టాడు సమాధానం అంటే ఏంటి జవాబు సమాధానం అంటే ఏంటి జవాబు ఆ జవాబు ఏంటో చూద్దాం తల్లి తల్లిదండ్రులు భార్య తోబుట్టువులు మనతో కొంత కాలం మాత్రమే ఉంటారు అవును కదా అని ఏం చెప్తున్నారంటే తల్లిదండ్రులు భార్య తోబుట్టువులు మనతో కొంత కాలం మాత్రమే ఉంటారు ఈ మాట నిజమా కాదా నిజమే కదా మన అమ్మ మనతో ఎంత వరకు ఉంటుంది మీ పెళ్ళైనంత వరకే మీ అమ్మ మీతో పాటు ఉంటుంది అవునా మీ భార్య కూడా जीवित उदा तुम को अंत आना वाल चलने वैस वर के दर तरह वाले पनचे बैठक वेनपड़ो वीतू उ निरंतर वीलू मन तो उ शाश्वत मन तो उतार सना सना वील उंटारा तो मेमे उठारा लेदी कदा इंट अल्लामंटर वाली वर के उठर अवना अम्मा वर के उठर अदा मन जीवता मनल वी మన జీవితాంతం మనల్ని వెన్నంటి ఉంది పీల్చుకోవడానికి గాలి ఇక్కడ తన జవాబిస్తున్న చూడండి పీల్చుకోవడానికి గాలి తాగడానికి నీరు జీవనాన్ని కొనసాగించడానికి వెలుతురును ఉండడానికి చోటును అందించే వాయు వరుణ సూర్య చంద్రులు మరియు భూమాత కంటే గొప్పవారు మానవునికి ఈ ప్రపంచంలో ఎవరు లేరు ఇక్కడ సృష్టిని గురించి అలా చాలా గొప్పగా చెప్తున్నారు మనందరం బ్రతకడానికి ఏం చేయాలి మనము ఊపిరి పీల్చుకోకుండా ఉండగలమా ఉంటారా ఎవరైనా గాలిని పీల్చుకోకుండా ఎవరైనా బ్రతుకుతారా బ్రతకరు కదా ఆ అందుకే ఇక్కడ ఏమంటున్నాడు వరుణ దేవుడు వరుణ అంటే వాయుదేవుడు వరుణ అంటే ఎవరు వాయుదేవుడు ఊపిరి పీల్చుకోవడానికి గాలిని త్రాగడానికి నీరు మన నీళ్లు తాగకున్నా ఎక్కువ రోజులు బతకలేం కదా అవునా నీళ్లు తాగకుండా బతకగలమా మనము బ్రతకలేము కాబట్టి త్రాగడానికి నీరు జీవనాన్ని కొనసాగించడానికి వెలుతురు అవునా మనకు రేయి పగలు ఈ రెండు ఏర్పడితేనే మనకు ఒక రోజు అవుతుంది కదా అవునా లేదా రేయి పగలు ఏర్పడితేనే పంటలు కూడా పండుతాయి అవునా ఇప్పుడు ఎండ లేకుండా పంటను పండించగలరా మీరు పండించలేరు సూర్యరశ్మి ఉంటేనే చెట్లు అయినా మొక్కలు అయినా వాటి యొక్క ఆహారాన్ని అవే ఉత్పత్తి చేసుకుంటాయి అవునా అవి పెద్దగా కావాలంటే ఫస్ట్ వాటికి సూర్యరశ్మి కావాలి అంటే సూర్యుడు కావాలి మనకు ఇంకొకటి ఏంటంటే వెలుతురు చీకట్లో మనం అన్ని పనులు చేయగలమా చేయలేము కాబట్టి ఇక్కడ సూర్య చంద్రులు ఇంకొకటి జీవనాన్ని కొనసాగించడానికి వెలుతురును ఉండడానికి చోటు అందించే భూదేవి ఉండడానికి అందించేటువంటి మనం ఎక్కడ ఉంటున్నాం మనంతా ఎక్కడ నివసిస్తున్నాం భూదేవి భూమిపైన అంటే ఇక్కడ భూదేవి భూమి ఎవరు మనకు భూదేవి భూమాత ధరణి అవును కదా ఆ అక్కడ ఏమంటారంటే సృష్టిలో మనతో పాటు అమ్మ నాన్న తోబుట్టులు బంధువులు వీరు కూడా గొప్పవారే కానీ వీరికన్నా గొప్పవారు ఎవరు వరుణదేవుడు సూర్యచంద్రులు వాయుదేవుడు అవునా
ఇంకా భూమాత వీళ్ళందరూ నిరంతరం మన మన వెన్నంటే ఉంటారు అవును కదా గాలి ఎప్పుడు మనతోనే ఉంటుంది నీళ్ళు కూడా మనకు ఖచ్చితంగా మనం బ్రతకాలంటే నీళ్ళు కావాలి ఇంకా మనం ఉండడానికి భూమి లేకుండా మనం ఎక్కడ నిలబడగలమా లేము మనం మనం జీవించాలంటే భూమిపై బ్రతకాలంటే మనం భూమాత మనకు కావాల్సిందే ఈ ప్రపంచంలో ఎవరు లేరు ఆ వీళ్ళకన్నా గొప్పవారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు అంత మాత్రాన తల్లిదండ్రులు తోబుట్టువులు పిల్లలు బంధువులు గొప్పవారు కాదని నేను అనటం లేదు ఇప్పుడు తన్న ఎవరెవరు గొప్పవారు అంటున్నారు వర్ణదేవుడు ఇంకా సూర్యచంద్రుడు భూమాత వీళ్ళు ప్రపంచంలో ఈ సృష్టిలో గొప్పవారని చెప్తున్నారు వీర్ గొప్పవారైనప్పటికీ కూడా తల్లిదండ్రులు తోబుట్టులు పిల్లలు బంధువులు వీళ్ళు గొప్పవారు కాదని నేను చెప్పట్లేదు వీళ్ళు కూడా గొప్పవారే కానీ వాళ్ళ తర్వాతనే అని చెప్తున్నారు అని సమాధానం చెప్పాడు ఆ యువకుడు ఈ విధంగా ఎవరు సమాధానం చెప్పాడు యువకుడు పాతికేళ్ళు కలిగినటువంటి యువకుడు ఇప్పుడు సుగుణలత చెప్పినటువంటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పాడా చెప్పాడా లేదా మీకందరికి కూడా సుగుణలత అడిగినటువంటి ప్రశ్న గుర్తుకుందా ఏమైనా ప్రశ్న వేసింది ఈ సృష్టిలో మీ జీవనానికి కావలసినవి జీవితాంతం అందించి మిమ్మల్ని ప్రేమతో ఆదరించే గొప్పవారు ఎవరో చెప్పగలరా ఈ సృష్టిలో మీ జీవనానికి కావలసినవి అందించి మిమ్మల్ని ప్రేమతో సంతోషంతో గొప్పగా ఆదరించే వారు ఎవరు ప్రథమమైన సృష్టిలో అనేకన గొప్పది ఏంటిది గాలి నీరు భూమి సూర్యచంద్రుడు వీళ్ళు సృష్టి మనకి ఇచ్చినటువంటి వరాలు వీళ్ళు లేకుండా మనము బ్రతకలేము అది ఆ పాతికేళ్ళ యువకుడు ఇచ్చినటువంటి సమాధానం ఇప్పుడు మరి సుగుణలతకు సరైన సమాధానం ఆ యువకుడు చెప్పాడు కదా ఆ తర్వాత ఏమైందో చూద్దాం ఆ యువకుని మాటలు విన్న స్వయంవరంలో రాకుమారులు ప్రజలు ఆశ్చర్యపోయారు తను ఆ యువకుడు ఇచ్చినటువంటి సమాధానాన్ని విన్నటువంటి ఆ సభలో ఉన్నటువంటి రాకుమారులు సభకు చాలా మంది రాకుమారులు వచ్చారుగా తన యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అప్పుడు ఆ పాతికేళ్ల యువకుడు ఇచ్చినటువంటి సమాధానం విన్నటువంటి రాకుమారులు ప్రజలు ఆశ్చర్యపోయారు సుగుణలత అడిగిన తెలివైన ప్రశ్నకు తగిన సమాధానం లభించింది ఇప్పుడు సుగుణలత అడిగినటువంటి తెలివైన ప్రశ్నకు సమాధానం లభించింది వెంటనే ఆమె ఆనందంతో పక్కనున్నటువంటి చెలికత్తల్లోని పూలహారాన్ని తీసుకొని లేచి సిగ్గుతో ఆ యువకుని మెడలో వేసింది సిగ్గుతో ఆ యువకుని మెడలో వేసింది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాకుమారులు మరియు ప్రజలు కూడా అందరూ అతడు ఇచ్చినటువంటి జవాబుకు ఆశ్చర్యపడి చూశారు అవును కదా అప్పుడు సుగుణలత అతడు ఇచ్చినటువంటి జవాబుకు చాలా సంతోషపడి ఏం చేసిందంటే తన పక్కనున్నటువంటి చెలికత్తెలు చెలికత్తెలు అంటే ఎవరు ఆమెకు చెలికత్తెలు అంటే రాకుమారికి సహాయంగా పక్కన ఉండేటువంటి వ్యక్తి చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఈమె రాకుమారి కదా తను రాకుమారి ఈమె చెలికత్తె అంటే ఇలా రాకుమారులకు వీళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళ అవసరాలు తీర్చడానికి ఉండేటువంటిది చెలికత్తె రాకుమార్తెకు
అమ్మాయి చేసే అమ్మాయి చిలికట్టే రాకుమార్తెకు సపర్వాలు చేసే అమ్మాయి సపర్వాల్ అంటే ఏంటిది సపర్వాల్ మన ఇంగ్లీష్ ఏమంటాం సర్వీస్ చేయడం అంటాం కదా అది సౌకర్యాలు అంటే వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలను కల్పించడం దగ్గరుండి అన్ని పనులను చూసుకోవడం ఉప్పొంగు ఉప్పొంగు సంతోషించు సంతోషించు ఇప్పుడు చెల్లిక ఇప్పుడు సుగుణత ఏం చేసింది ఆయన ఇచ్చినటువంటి ప్రశ్నకు తను చాలా సంతోషించి తను అక్కడి నుంచి లేచి వచ్చేది చెలికత్తే పక్కన ఉన్నటువంటి చెలికత్త దగ్గర నుంచి తన దగ్గర నుంచి పూలమాలను తీసుకొని సిగ్గుతో ఆ 25 సంవత్సరాల పాతికేళ్ల వయసు కలిగినటువంటి యువకుని మేలో ఆ పూలమాలను వేసింది చూడండి ఇక్కడ మనకు పాఠంలో ఇచ్చిన బొమ్మలో కనిపిస్తుంది చూడండి అవునా ఇతను 25 సంవత్సరాలు కలిగినటువంటి యువకుడు ఈమె సుగుణలత అవునా ఇతను సామాన్యమైన యువకుడు కాబట్టి చూడండి ఇట్లా తన ఎలాంటి ఆభరణాలు ధరించలేడు ధరించాడా రాజులు రాణులు ఇట్లా ఎలా ఉంటారు ఎలా ఉంటారు చాలా ఆభరణాలు ధరించి పట్టుబట్టలు వేసుకొని ఉంటారు కానీ ఇక్కడ సామాన్యమైన యువకుడు కాబట్టి చూడండి తనకి ఎట్లాంటి కిరీటం గాని పట్టుబట్టలు గాని ఆభరణాలు గాని ఏవి లేవు అవునా తను చెలికత్తె ఈమె చెలికత్తె ఈమె చేతిలో చూడండి ఒక ప్లేట్ ఉంది కదా ఉందా ఇందులోంచి పూలమాల తీసుకొని తను ఆ యువకుని మెడలో వేసింది ఆ యువకుని సమాధానం విన్న విజేంద్ర వర్మ ఆనందంతో పొంగిపోయాడు ఆ యువకుని యొక్క సమాధానం విన్నటువంటి విజేంద్ర వర్మ ఆనందంతో పొంగిపోయాడు పొంగిపోవడం అంటే ఏంటి సంతోషించడం పొంగిపోవడం అంటే సంతోషించడం పొంగిపోవడం అంటే సంతోషించడం తన కుమార్తె భర్తను ఎంచుకున్న రీతిని చూసి మనసులో చాలా అభినందించాడు తన యొక్క కుమార్తె అంటే విజేంద్ర వర్మ తెలివిగా ఆ కుమార్తె తన యొక్క భర్తను ఎంచుకున్నటువంటి రీతి అంటే ఏంటి పద్ధతి రీతి అంటే పద్ధతిని చూసి మనసులోనే అభినందించాడు అభినందించడం అంటే చాలా గొప్పగా ఆహా నా కూతురు ఇంత మంచిగా తన యొక్క కాబోయే భర్తను ఎంచుకుందని చాలా సంతోషపడ్డాడు అనమాట చెప్పిన మాట ప్రకారం అతనితోనే కుమార్తె సుగుణలత వివాహం జరిపించి తన రాజ్యాన్ని ఇచ్చి పట్టాభిషేకం కూడా చేశాడు ఇంతకుముందు రాజు ఏమని దండోరా వేయించాడు ఎవరైతే తన యొక్క కూతురు అడిగినటువంటి ప్రశ్నకు జవాబు చెప్తారో వాళ్లకు ఆ తన కూతుర్నిచ్చి వివాహం చేస్తాను మరియు ఆ రాజ్యాన్ని సింహాసనాన్ని ఇచ్చి పట్టాభిషేకం చేస్తానని చెప్పాడు కదా అదే మాట మీదుగా ఆ విజేంద్ర వర్మ తన యొక్క కూతుర్నిచ్చి వివాహం జరిపించి చెప్పినట్టుగా రాజ్యాన్ని ఇచ్చి పట్టాభిషేకం కూడా చేశాడు ఆ పాతికేళ్ల యువకునికి పట్టాభిషేకం కూడా చేశాడు పట్టాభిషేకం అంటే సింహాసనం అధిష్ఠింప చేయడం రాజుగా చేయడం పట్టాభిషేకం
पट्टाभिषेक सिंहासन सिंहासन अधिष्ठिपचे सिंहासन सिंहासन अधिष्ठिपचे राजुगा पट्टाभिषेक सिंहासन अधिष्ठिपचे राजुगा रीति रीति अंटे विधान रीति रीति अंटे विधम इप्पुडु मी अंदरिकी कूडा पाठम अर्थमैंदा इंकेमैना संदेहालु उन्नाया इंकेमैना डौट्स उंटे अडगंडि एं लेवा అయితే నేను కొన్ని ప్రశ్నలు అడగా చెప్పండి మీరు ఓకే భవాని విజయేంద్ర వర్మ ఏ రాజ్యానికి రాజు మనకు పాఠంలో ఉన్నటువంటి రాజు ఎవరు విజయేంద్ర వర్మ కదా తను ఏ రాజ్యానికి రాజు మరి విజయేంద్ర వర్మ ఏ రాజ్యానికి రాజు वेरी गुड सात्विक विजयनगर वेरी गुड विजयेंद्र वर्म विजयनगर साम्राज्यानिकि राजु वेरी गुड सुगुणलता स्वयंवरंलो एन्नि प्रश्नलु अडिगिंदि सुगुणलता स्वयंवरंलो एन्नि प्रश्नलु अडिगिंदि प्रीतम वेरी गुड ओकटे वेरी गुड సామాన్య యువకుని వయసు ఎంత సామాన్య యువకుని వయసు ఎంత భవాని వెరీ గుడ్ ప్రీతం వెరీ గుడ్ 25 సంవత్సరాలు వెరీ గుడ్ చెలికత్త చేతిలో ఏమి ఉంది చెలికత్త చేతిలో ఏముంది పూలమాల వెరీ గుడ్ సాత్విక్ వెరీ గుడ్ ఏముంది పూలమాల ఓకే నానా ఇంకా రేపటి హోంవర్క్ ఏంటంటే మీ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఖాళీలు ఉన్నాయి కదా వీటిని సొంతంగా రాయండి ఖాళీలు మరియు సొంత వాక్యాలు మీ సొంతంగా రాయండి దీన్ని రాయాలంటే మీరందరూ కూడా టెక్స్ట్ బుక్ చదవాలి ఓకేనా థాంక్యూ నానా మీ అందరికి ఈ రోజు క్లాస్ అర్థమైందని భావిస్తూ రేపటి క్లాస్ లో మళ్ళీ కలుసుకుందాం